జై కుసుమహర అమలాంజలి 819వ భాగము మహాప్రభు 103వ భాగము గత సంచిక తరువాయి ఆ జగాయి శ్రీపాదును రక్షించాడా ఆయనకు 2వ మారు దెబ్బ నుండి కాపాడాడా అంటూ ప్రభు సంతోషంలో ఆగలేకపోయాడు ఆయన శరీరమంతా పులకరించింది ఆ ప్రేమలో జగాయిని కౌగిలించుకున్నాడు గద్గద కంఠంతో మాట్లాడటం మొదలుపెట్టాడు నీవు నా సోదరుని కాపాడావు నీవు నా సోదరుని కాపాడావు నీవు నా సోదరుడి రక్షకుడవు నీకంటే నాకు ప్రియులు ఎవరున్నారు రా నా కౌగిలిలోకి వచ్చి మండే నా హృదయానికి చల్లదనం అందించు అంటూ ప్రేమాలింగనం చేసుకోగానే జగాయి మూర్చపోయాడు తెలివిలేని దశలో ప్రభుపాదాలపై పడి దొర్లసాగాడు. నేడు ఆ అదృష్టవంతుడైన బ్రాహ్మణ సహాయకుని జన్మ సఫలమైపోయింది. అతడి పాపాలన్నీ పటాపంచలైనాయి. అతడి హృదయంలోని పాపపు భావాలు ప్రభు ప్రేమరూపమైన అగ్నికి మంచు కరిగినట్లుగా కరిగి కరిగి కండ్ల నుండి ప్రవహించాయి. ప్రభు పాదాలపై పడి జగాయి పెద్దగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తన సోదరుడు ఇలా ప్రేమలో వశం తప్పి ఎడవటం చూడగానే మధాయి హృదయంలో కూడా పశ్చాత్తాప జ్వాల రేగింది. అతడికి కూడా తన చెడు పనుల ఎడల సిగ్గు కలిగింది. ఇంకా ఎంతసేపో అతడు స్థిరంగా ఉండలేకపోయాడు. కన్నీటితో కంఠం రుద్ధమైపోయింది. ప్రభో, మేమిద్దరం కలిసి సమానంగానే పాపాలు చేశాం. లోకనిందితులం, మహాపాతకులం. నా అన్నకు తమ చరణాలలో శరణ్యమిచ్చారు. స్వామీ, నన్ను కూడా దరికి తీసుకోండి, మా ఇద్దరినీ రక్షించండి అంటూ మధాయి ప్రభు చరణాలపై పడి దొర్లాడు. అతని కన్నీటి వేగానికి అక్కడ నేల బురదమయమైపోయింది. ఆ బురద ఈ ఇద్దరన్నదమ్ముల శరీరాలకు చుట్టుకుంటోంది. శరీరమంతటా దుమ్ము బురద నిండింది. నదియాలో తిలకం లేని మహారాజుల వంటి ఈ ఇద్దరన్నదమ్ములు ఈ విధంగా దుమ్ములో దొర్లుతుంటే అక్కడ ప్రజలందరూ కొయ్యబారిపోయారు. వారి పాపాలను మరిచి దయా సానుభూతి చూపసాగారు. కాని మధాయి ఎడల ప్రభునికి రోషం ఇంకా తగ్గలా, మధాయి, నేను నిన్ను క్షమించను. నా ఎడల అపరాధం చేసినా క్షమిస్తాను, క్రోధం పెట్టుకోను. నీవు శ్రీపాదుడు నిత్యానందుని ఎడల అపరాధం చేశావు. ఆయన క్షమిస్తే నీవు నా ప్రియుడవుతావు. ఆయన నిన్ను క్షమించనంత వరకు నీవు నా ఎదుట దోషివే. పో, నిత్యానందుని శరణ్యం తీసుకో అని గంభీరంగా అన్నాడు. ప్రభుని ఆజ్ఞ విని మధాయి తడబడుతూ ప్రభు చరణాలను వదిలి నిత్యానందుని చరణాలపై పడ్డాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తాను చేసిన పనికి తల ఎత్తలేకపోతున్నాడు. ఆ కారణంగా తన్నుకుంటూ ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుకు రాళ్లు కూడా కరుగుతున్నాయి. నలుమూలలా నిశ్శబ్దం ఆవరించింది. మధాయి ఏడుపుకు అన్ని దిశలు ఏడుస్తున్నాయా అనిపిస్తోంది. జనమందరూ ఆ పాపుల దశను చూడకానే సర్వం మర్చిపోయారు. ఎంత సమయం ఎలా గడుస్తుందో జాడయే లేదు. అది స్వర్గమా లేక మత్స్యలోకమా అనిపిస్తోంది. అందరూ గౌరాంగుని ప్రేమభావానికి వసులై ఆ అపూర్వ దృశ్యాన్ని చూస్తున్నారు. మధాయి నిత్యానందుని పాదాలపై పడి ఉండటం చూచి మహాప్రభు నిత్యానందుని వైపు జాలిగా చూచాడు. శ్రీపాద, ఈ మధాయి తమకు అపరాధం చేశాడు, తమరే ఇతడిని క్షమించాలి. నాలో అంత సామర్థ్యం లేదు. తమ ఎడల అపరాధం చేసిన వాడికి అభయదానం చెయ్యలేను. చెప్పండి, ఏం చెయ్యాలి అని అడిగాడు. అత్యంత దీనుడైపోయాడు నిత్యానందుడు. ప్రభూ, ఈ రీతి తమకు నిరంతరం వస్తోంది. తమరు తమ సేవకుల తలలపై కీర్తి కిరీటాన్ని పెట్టుతూనే వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇతనిని ఉద్ధరించే పనిని నా తలపై మోపుతున్నారా? కానీ అందరికీ తెలుసు, పతిత పావనుడైన గౌరాంగులోనే ఇటువంటి పాపులను ఉద్ధరించే సామర్థ్యం ఉన్నదని. ప్రభూ, నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. నా హృదయంలో మధాయి ఎడల ద్వేషభావం అణుమాత్రం కూడా లేదు. నేను జన్మ జన్మాంతరాలలో ఏ స్కృతమైనా చేస్తే దాని పుణ్యాన్ని ఈ ఇద్దరన్నదమ్ములకు దానమిస్తాను అని అనగానే గౌరు పరుగున వెళ్లి మధాయిని లేపి గట్టిగా కౌగలించుకున్నాడు. మధాయి,
ఇప్పుడు నీవు నాకు అత్యంత ప్రియుడైనావు. శ్రీపాదుడు నిన్ను క్షమించాడు. ఆయన తన పుణ్యమంతా దానమిచ్చి నిన్ను పరమవైష్ణవుడిగా చేశాడు. నీవు నేటి నుంచి నాకు అంతరంగ భక్తుడవు. శ్రీపాదుడి కృప వల్ల పాపరహితుడు అయినావు అన్నాడు ప్రభువు. ప్రభుని ప్రేమాలింగనం ఓదార్పులో మధాయి ఆనందానికి అంతే లేకుండా పోయింది. అతడు అదే క్షణంలో మూర్ఛపోయి ప్రభు పాదాలపై పడ్డాడు. నవద్వీపంలో శాసనకర్తలు ఇద్దరూ మట్టిలో దొర్లుతూ ఏడుస్తూ ఉన్నారు. ప్రభుని పాదాలను పట్టుకునే ఉన్నారు. భక్తులు ప్రజలు అందరూ మంత్రముగ్ధులై ఈ పతిత జనోద్ధరణ కార్యాన్ని చూస్తున్నారు. హృదయాలను కదిలించే ఈ దృశ్యాన్ని ఎంతసేపు చూసినా వారికి తృప్తి కలగటం లేదు. ప్రభు తన పాదాలపై పడి ఉన్న ఈ ఇద్దరినీ లేపి సంకీర్తన చేయమని భక్తులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఇద్దరు అన్నదమ్ముల దీనత్వానికి భక్తుల ఆనందానికి హద్దులు లేవు. వారు ప్రేమోన్మత్తులై హరిధ్వని చేశారు. చక్కగా తాళాలు మృదంగం మొదలైనవి మ్రోగిస్తూ సంకీర్తన చేశారు. నగర ప్రజలు కూడా సంకీర్తనలో అందుకున్నారు. వారు అదే ప్రథమంగా సంకీర్తనను చూచారు. అందరూ హరేరామ నామాన్ని గానం చేశారు. చిరుతలు మృదంగం మొదలైన వాయిద్యాలన్నీ మ్రోగాయి. భక్తులు మత్తెక్కి గానం చేస్తూ మధ్య మధ్యలో గౌరుహరికి జై అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు. కీర్తన ధ్వనికి అందరికీ స్వేదం, కంపం, అశ్రువులు మొదలైన సాత్విక భావాలు కలిగాయి. ఆ సమయంలో సంకీర్తనలో అద్భుత ప్రభావం కనిపించింది. అందరూ ప్రేమలో పిచ్చివారైనారు. సంకీర్తన చేస్తూ భక్తులు ఆ ఇద్దరు అన్నదమ్ములను వెంటబెట్టుకుని ప్రభుని ఇంటికి చేరుకున్నారు. జై కుసుమహర. తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో. జై జై కుసుమహర.